Hi friends. Welcome back to my channel Smart Anjali Vlogs. ఏంటి ఎక్కడికో రెడీ అయ్యారు అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కిట్టు బర్త్డే ఉందన్నమాట 17కి. అయితే అందుకే అడ్వాన్స్గా ఇప్పుడే షాపింగ్ చేస్తున్నాము. షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. చూడండి ఏమేమి తీసుకుంటాం ఏంటి అనేది మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాం. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటాం అనేది మొత్తం షేర్ చేస్తాం. మీరైతే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. బయట కరోనా ఉంది కాబట్టి ఇక సేఫ్గా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్తున్నాం అబ్బా, ఇప్పుడైతే బయలుదేరాం. కిట్టు గారు చూడండి, మాస్క్ అయితే పెట్టుకున్నాడు ఈరోజు. సంతోషి బి అంటే కదా చిన్న, అవునా? ఇక్కడ కొంచెం కాలు స్లిప్ అయిందనమాట, అందుకోసమే ఇంకా ఆఫ్ జై కిందికి వెళ్ళిన తర్వాత దిద్దుగానని చెప్పేసి అయితే అంటున్నాడు మా హస్బెండ్. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇవాళ ఇంకా కిట్టు బర్త్డే కోసం అయితే ఏమేమి తీసుకుంటామో ఏంటో ఏమో. అసలు ఫస్ట్ బర్త్డే అయితే ఊర్లో ఉన్నాం కాబట్టి చాలా గ్రాండ్గా చేసామన్నమాట. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి చేద్దాం అనేసి అనుకుంటున్నాము, కానీ మాకు ఇక్కడ లివ్ దొరకట్లేదు అన్నమాట. అంటే కింద ఉండే వాళ్ళది మ్యారేజ్ ఉందన్నమాట, ఇక్కడ ఆంటీ వాళ్ళది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారనమాట, ఇంకా మేము కూడా వెళ్తే స్కూల్లో ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఇంకా లివ్ దొరకట్లేదు. అందుకే ఇంక ఇక్కడే చేసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఇంకా ఎలా అవుతుందో ఏమో, కానీ ముందైతే మీ అందరికీ సారీ ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీడియో కరెక్ట్ టైంకి అస్సలు పెట్టట్లేదు, ఏ టైం అంటే ఆ టైమే పెడుతున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం నాకు వీల్ అవ్వట్లేదు అన్నమాట. ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఒక్కొక్క రోజు ఒక టైం పెడుతున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా అంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు అన్నమాట. కానీ ఇప్పటి నుంచి అయితే ఇక మార్నింగ్ 11:30కి మన వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్నింగ్ 11:30కి రాకపోతే ఈవినింగ్ 5:00 అప్లోడ్ చేస్తాను, కానీ ఇంకా మధ్యలో మాత్రం అస్సలు అప్లోడ్ చేయను. ఓకేనా, మిమ్మల్ని డిసప్పాయింట్ అస్సలు చేయను ఫ్రెండ్స్. మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కిట్టు బర్త్డే విషెస్ అయితే అందరూ చెప్పండి, బ్లెస్ చేయండి కిట్టుని. చూడండి కోటిలో అయితే షాపింగ్ చేద్దామని చెప్పేసి కోటికి అయితే వచ్చేసాము, మాకు ఇక్కడ దగ్గర అన్నమాట. ఇంకా ఆ కోటిలో ఈ షాప్లోకి అయితే వెళ్ళాము. ఇంకా ఏది సెలెక్షన్ చేస్తామో ఏంటో చూడండి మీరే. కిట్టుకి అయితే కోట్ మోడల్లో తీసుకుందామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అన్నారు ఫస్ట్ కూడా ఒకటి తీసుకున్నాం కదా, అది బర్త్డేకి వేసినాం, ఇంతవరకు వెయ్యలే, ఎక్కడన్నా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే వేయాల్సి వస్తుంది. అది ఇంట్లో అలానే ఉంది కదా, ఎక్కడికైనా ఊరికి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వెళ్ళేటప్పుడు వేస్తాం చూడ, అట్లా తీసుకో అని చెప్పేసి అయితే అన్నాడు. సరే చూద్దాం ఎట్లనన్నా తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నాం. కిట్టు బర్త్డే కోసం నాకైతే వారం రోజుల నుంచి ఒకటే ఉంది ఫ్రెండ్స్, ఎట్లా జరుపుకుంటామో, ఎప్పుడో ఎప్పుడు వస్తుందో అని. అది కాకుండా నాకు ఒక్కొక్కసారి ఇట్లా పెయిన్స్ వచ్చినట్టు అవుతున్నాయన్నమాట, అందుకోసం భయం వేస్తుంది. కిట్టు బర్త్డే వరకు ఏం కాకుంటే బాగుండు దేవుడా దేవుడా అని చెప్పేసి అయితే దేవుడిని మొక్కుతున్నానమాట. మొత్తానికైతే ఇంకా 2 డేసే ఉంది. ఈ 2 డేస్ అయితే ఇంకా కిట్టు బర్త్డే అయిపోయింది అనుకో ఇంకా హ్యాపీ, ఎప్పుడు డెలివరీ అయినా ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇంకా సెలెక్షన్ చేస్తున్నాం, ఏం తీసుకుంటామో ఏంటో చూసేయండి. ఆ బ్లాక్ తీసుకో తీసుకో, బ్లాక్ అన్నదన్న అన్నిటికీ పనికిస్తుంది, మస్తు ఉన్నాయి అవి, ఏం కాదు.
బాగుంది రా, అన్నిటికీ వస్తుంది. ఇప్పుడు ఓ మస్తు అయిపోతుంది ఇంక. అవునా, ఓకే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కిట్ గారి బర్త్డే షాపింగ్ అయితే అయిపోయిందబ్బా. అయిపోయిందంటే ఫుల్గా అయితే అయిపోలేదు, ఇంకా ఓన్లీ కిట్ గారి కోసం అయితే తీసుకున్నాం. అడసలు బయట వామో ఫుల్ మస్తు సతాయించిండు ఫ్రెండ్స్, అందుకే ఇంకా వాడికి ఒక్కరికే అయితే తీసుకొని వచ్చినాం. ఇంకా నసీమ్లు తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలన్నమాట. ఇంకెప్పుడెళ్తామో. ఇప్పుడైతే కిట్ బర్త్డే షాపింగ్ అయిపోయింది చూడండి ఎలా. బర్త్డే షాపింగ్ అన్నట్టే కానీ తిప్పి 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 నన్ను అయితే తిప్పి చేసిండ్రు వీళ్ళు. మరి నచ్చాలి కదా, కానీ కాస్ట్లీ మాత్రం మస్తు రేటు ఉన్నాయి మామా. ఏ మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు, ఎట్లుంది కరోనా నుంచి ప్రతి ఒక్కరికి ప్రతిదీ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క వస్తువుకు డిమాండ్ పెరిగింది. కిట్ గానికి అయితే రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సెట్ అండ్ ప్యాంట్ కూడా చూపించేసాం. నిక్కర్ తీసుకున్నాం. మా హస్బెండ్ కి ఇదైతే బాగా నచ్చింది అబ్బా. ఏంటక్క ఇంత సింపుల్ గా తీసుకున్నారా అనేసి అయితే అనుకోకండి. సింపుల్గా కాదు, దాని రేటు మీరు షాక్ అవుతారు. వాడికి డైలీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. కోటు మోడల్లో ఫస్ట్ టైం తీసుకున్నాం, అది ఒక్కటేసారి వేసినాం కదా, ఒక్కటేసారి వేసినాం బర్త్డేకి. ఇంతవరకు అది అట్లే అమ్మ వాళ్ళ ఇంటికాడ అట్లనే ఉందన్నమాట. చూడండి ఇదొకటి తీసుకున్నాం, కానీ రేట్ అయితే దీనికి ఒక్కదానికి వచ్చేసి ఎంత 750 ఏమో అడ్డదిగా, 750 రూపాయలు ఏమో తీసుకుండు దీనికి. 6,700 ఒక రూపాయి ఇదేంది, అదే కాదు 750 రూపాయలు, 750 అయితే తీసుకున్నాడు దీనికి అయితే. ఇది ఒకటి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి. బర్త్డే రోజు కిట్కి అయితే అదే వేస్తాం. ఇంకొకటి ఇది ఫ్రెండ్స్, రెండు ఇట్లానే. ఇదైతే బ్లాక్ కలర్, రెండు నీకు నచ్చినవి తీసుకుందాం. రెండు ఆయనకే నచ్చినాయి ఫ్రెండ్స్, నేనేమో ఇంకొకటి తీసుకుందాం మామ. ఏదన్నా ఇవి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే వచ్చి అనేసి అయితే చెప్పాను. చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ రెండింటికి, సూపర్ ఉంది అని కాబట్టి నేను తీసుకుందా. కానీ ఇంకా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, ఇంకా వాడికి ఎక్కడికైనా వెళ్తే కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అదొక్క రోజు వేయడానికి ఇంకా ఎందుకు లే ఇట్లానే తీసుకున్నాం అని అయితే ఇట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి రెండు కిట్ కడితే ఎక్కువ చూడండి అబ్బా. ఇవి వచ్చేసి డైలీ యూజ్ కోసం, ఇవి డైలీ యూజ్ పాపం కిట్ గానికి అసలు వేసినాయే చేస్తున్నా. మీరేమంటున్నారో ఏమో, అసలు కిట్ గానికే బాగా తీసుకున్నా చూడండి. ఇన్ని తీసుకున్నా ఇవన్నీ పాయింట్లు ఇవన్నీ దాంట్లో మీన్వి ఇవి దీనిలో కాడ ఇంత అయినాయి కదా. ఇవా ఈ మొత్తం వచ్చేసి 1200 మనీ. 1200 అవు మరి జోక్ చూడండి, వాళ్ళకి తెలియదు అనుకుంటారు 1200 చెప్తే జోక్ బాగేస్తున్నాడు ఆయన. దీనిలో మొత్తం వచ్చేసి 500 మనీ అంతే, 600 అయినాయి అంత లేదు. మీరు 5 అని చెప్పి ముందరకు వచ్చిండ్రు, వాడు ఏ అంటే నేను సిక్ మళ్ళీ 100 ఇచ్చి 600 పెట్టి తీసుకొచ్చిన. ఎన్ని ఉన్నాయి మొత్తం? 7 ఉన్నాయి. అవి యూస్కి అయితే ఇవి తీసుకున్నా ఫ్రెండ్స్ కిట్ గాడికి. ఇంకెప్పుడు వాళ్ళ చెల్లెను తమ్ముడు ఆమెకి ఇంకా తీసుకోవాలి. కమింగ్ సూన్ ఫ్రెండ్స్ ఆఫ్టర్, అంటే ఈ మన బర్త్డే ఎట్లా అవుతుందో ఏమో ఫ్రెండ్స్, అసలు ఈ మంత్ లాస్ట్ వరకు డెలివరీ అవుతుందో అది చెప్పలేము, ఎప్పుడైతే తెలియదు. బర్త్డే రోజు నాకైతే బర్త్డే తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది, అసలు భయం అవుతుంది ఆ బర్త్డే వరకు. రేపు ఒక్క రోజు ఎల్లుండి కదా, అంతే 2 రోజులు ఛాన్స్ ఉంది. ఆ 2 రోజుల డెలివరీ కాకుండా ఉంటే బర్త్డే బాగుండు అనిపిస్తుంది అసలు.
ఏ రోజు ఏమైతుందో తెలియదు, అట్లా ఉంది. కాకపోతే ఇంకా వీడియో పెట్టాలి, నాకు అది కూడా తీయకపోతే పూర్తయి ఇక మైండ్ ఏం పని చేయట్లేదు. అట్లా కదా ఇక మొత్తం వీడియోలో మీద అయిపోయింది. ఇంకా ఈ రెండు స్కార్ఫ్లు అయితే తీసుకున్నాను, రెండే ఇక నేను తీసుకున్నాను. అవేంటివి కవర్లు? కిట్ కాని బూట్లు, కిట్ కాని షూ, డ్రెస్ మ్యాచింగ్ అయితే అని చెప్పి తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే బర్త్డే రోజు ఇది వేద్దాం అనుకుంటున్నా. బాగుంది, ఇది వేద్దాం అనుకోండి. ఇంకా దీనికి మ్యాచింగ్ అని చెప్పేసి ఈ షూ అయితే తీసుకున్నాను. మీరు చెప్పండి బాగుందో, ఇది వేయాలో వద్దో. ఓకేనా? ఇంకా ఇవైతే డైలీ యూస్కి తీసుకున్నాను. మా కిట్ కూడా మమ్మీ చప్పల్ అని పెట్టిండు ఫ్రెండ్స్. ఇది అబ్బా షాపింగ్ అయితే కిట్ కోసం అయితే ఒక స్మాల్ షాపింగ్ అయితే అయిపోయింది తన బర్త్డే షాపింగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ తను పడుకున్నాడు, బాగా అలసిపోయింది అనమాట. ఏడ్చిండు ఫుల్గా, అసలు చాలా ఏడ్చిండు తనైతే. అంటే ఏజ్ సరి కావాలంటాడు ఫ్రెండ్స్, ఇప్పించిన కొద్దీ కావాలంటాడు, తినడు వేస్ట్ చేస్తున్నాడు. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళు ఎంబడు షాపింగ్కి వెళ్తే మాత్రం ఏదైనా పని ఉంటే మనం పని వదిలేసుకునే రావాలి, లేదు ఇట్లా పోయి ఇట్లా వస్తా అని మాత్రం అసలు అనుకోకండి. వాళ్ళ షాపింగ్ పోయినామంటే ఇక మనం మంచిగా ఇంకేమంటాం, ఇంక అయిపోయా ఒకరోజు మొత్తానికి లీవ్ పెట్టాలి. అదే అయిపోయిందా? ఇంకోటి మన ఫ్రెండ్స్ బర్త్డే ఎప్పుడో చెప్పేసినావా? 17 అందరికి తెలుసు, ఎప్పుడో ఒక 2 డేస్ క్రితమే ఒక వీడియోలో చెప్పిన అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాము అడ్వాన్స్ గా. ఫ్రెండ్స్ అడ్వాన్స్ గా కిట్ ది 17 రోజు అయితే బర్త్డే, అందరూ విష్ చేయండి. ఇంకోటి ఆశీర్వాదాలు అయితే కిట్ కి కావాలి, అందరూ బ్లెస్ చేయండి. అలాగే మన బుజ్జి పాపని కూడా బ్లెస్ చేయండి. ఓకేనా? చేశారు కానీ ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఇక్కడ మన దగ్గరలో ఎవరన్నా అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా ఇంటి ఆహ్వానం చేద్దాం, అందుకని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇంకోటి మన దగ్గరలో ఎవరన్నా ఉంటే తప్పకుండా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని కూడా. మీరు కూడా తప్పకుండా వచ్చి మా కిట్టును బ్లెస్ చేసి, ఇంకోటి మా అతిథి మర్యాద అని అంటారు కదా, అంతా కాకపోయినా ఏదో మా స్థాయిలో అయితే మేము మంచిగా మిమ్మల్ని చూసుకొని పంపించేస్తాం. ప్లీజ్ కమ్ టు మై హోమ్ అండ్ ఫిబ్రవరి 17 ఈవినింగ్. హోమ్ అంటే హోమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇదే మన హోమ్. ఇంకోటి మీకు లొకేషన్ షేర్ చేయమంటే కూడా చేస్తాను. మా షాపింగ్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనున్న గంట సింబల్ని మాత్రం గట్టిగా కొట్టండి. ఆ గట్టిగా కొడితేనే మేము వెళితే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు చూసి మీరు సంతోషంగా ఉంటారు, చూసినందుకు మేము కూడా సంతోషపడతాం. ఓకే, ఎనీవే బాయ్.